Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూన్ తర్వాత ఇక జగందే హవా. 2019లో ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ 2020లో బాగానే కష్టకాలం అనుభవించాడు. ఒక ప్రక్క అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు మండల దాటి వెళ్ళట్లేదు, మరో ప్రక్క హైకోర్టులో ఎదురు దెబ్బలు, వీటన్నిటి మధ్య నిమ్మగడ్డతో పోరు. ఇలా గడ్డుకాలం గడిపిన ఏపీ ముఖ్యమంత్రికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఇక నుండి అసెంబ్లీలో పాస్ అయిన ఏ చట్టం కూడా ఈ సంవత్సరం జూన్ నెల తర్వాత శాసనమండలిలో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు మండలిలో మెజారిటీ అనుభవిస్తున్న టీడీపీ జూన్ తర్వాత మైనారిటీలో పడిపోతుంది. ప్రస్తుతం 10 మంది సభ్యులతో రెండవ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ జూన్ తర్వాత మెజారిటీ సాధించబోతోంది. ప్రస్తుతం వైసీపీకి మండలిలో 12 మంది బలముంది. అటువైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి 25 మంది సభ్యుల బలముంది. అందుకే సిఆర్డీఏ చట్టం సవరణ, 3 రాజధానులు ఏర్పాటు బిల్లులు మండలిలో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ వారు అడ్డుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ నాటికి వైసీపీ బలం మండలిలో 29కి పెరుగుతుంది. వీటిలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ కాబోయేవి, గవర్నర్ కోటాలో నామినేట్ చేయవలసిన ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావలసిన పదవులన్నీ అధికార పార్టీకే దక్కుతాయని కృతగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా మార్చి నెలాఖరులోపు ఎమ్మెల్యేల కోటా స్థానంలో భర్తీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీ ఖాతాలోకే వస్తాయి. పైగా మే 24వ తేదీ మరొక 3 పదవులు కూడా ఖాళీ అవుతాయి. స్థానిక సంస్థల కోటాలో జూన్ 18 నాటికి 11 స్థానాలు ఖాళీ అవుతాయి. వీటిలో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఈ కోటాలోనే టీడీపీకి చెందిన 7 సభ్యులు రిటైర్డ్ అయిపోతారు. అది కూడా అధికార పార్టీ ఖాతాలోనే పడతాయి. మే 24న 3 స్థానాలతో పాటు మార్చిలో మరొక 5 స్థానాలను భర్తీ చేస్తారు. మొత్తం కలిపి జూన్ 11వ తేదీకి గవర్నర్ కోటాలో నామినేట్ అయిన 4 ఎమ్మెల్సీల పదవీకాలం కూడా పూర్తవుతుంది. అలా మొత్తం వైసీపీ సభ్యుల బలం 29కి పెరుగుతుంది. ఆ తర్వాత జగన్ అసెంబ్లీలో ఆడిందే ఆట పాడిందే పాట.